రాబోయే కాలంలో తూర్పుగోదావరి జిల్లాను మూడు జిల్లాలుగా విభజిస్తున్న తరుణంలో కాకినాడ జిల్లాకు పిఠాపురం రాజా పేరు పెట్టాలని పిఆర్ ప్రభుత్వ కళాశాల పూర్వ విద్యార్థుల సంఘం గౌరవ అధ్యక్షులు కరి భామిరెడ్డి ప్రభుత్వాన్ని కోరుతున్నామన్నారు. పిఆర్ ప్రభుత్వ కళాశాలలో పాత్రికేయుల సమావేశంలో భామిరెడ్డి మాట్లాడుతూ కాకినాడ ప్రజల సంక్షేమం కోసం ముఖ్యంగా పిఆర్ ప్రభుత్వ కళాశాల లాంటి విద్యా సంస్థల అభివృద్ధి కోసం కాకినాడ చుట్టుపక్కల ఉండే సుమారు 300 గ్రామాల కోసం పిఠాపురం రాజావారు చేసిన కృషి ప్రత్యేకంగా చెప్పాల్సిన పరిస్థితి లేదన్నారు. 136 సంవత్సరాల చరిత్ర కలిగిన పిఆర్ ప్రభుత్వ కళాశాల పిఠాపురం రాజా కాకినాడకి ఇచ్చిన ఒక గొప్ప వరంగా భావించవచ్చునన్నారు. ఈ కార్యక్రమంలో పిఆర్ కళాశాల పూర్వ విద్యార్థుల సంఘం అధ్యక్షులు హరినాథ్, ఉపాధ్యక్షులు శ్రీనివాసరావు, సెక్రటరీ రఘురామరావు, ట్రెజరర్ ముత్యాలరావు తదితరులు పాల్గొన్నారు. అందరికీ నమస్కారం అండి. ఈనాటి సమావేశానికి ముఖ్య కారణం మా పూర్వ పిఆర్ కాలేజీ పూర్వ విద్యార్థి సంఘం సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. దీని ముఖ్య కారణం ఇన్ ఫ్యూచర్ అంటే 1 or 2 మంత్స్లో జిల్లా మన తూర్పుగోదావరి జిల్లా 3 జిల్లాలుగా విడిపోతుందండి. అది కాకినాడ, రాయమండ్రి, కోనసీమ. దీంట్లో మనం పిఆర్ కాలేజీ 1884లో పిఆర్ కాలేజీ స్థాపించబడింది. అప్పుడు స్టేట్ మొత్తానికి 3 కాలేజీలు ఉన్నాయండి. ఫస్ట్ కాలేజీ బందర్ కాలేజీ, 2వ కాలేజీ విజయనగరం, 3వది కాకినాడ. ఆ రోజుల్లోనే మన స్టేట్లో లేడీస్ కూడా ఎడ్యుకేషన్ చాలా ముఖ్యమని చెప్పడం జరిగింది రాజా గారు. అంత పూర్వ విద్యార్థులు తరఫున మేము కోరేది ఏంటంటే జిల్లా విడిపోయిన తర్వాత మన యూనివర్సిటీ స్టేటస్ లేకుండా పోతుంది అని చెప్పి, అప్పుడు నన్న యూనివర్సిటీలో ఉంది అని చెప్పి మన ఈ పిఆర్ కాలేజీకి యూనివర్సిటీ స్టేటస్ ఇవ్వమని చెప్పి అడుగుతున్నాం రాష్ట్ర ప్రభుత్వం. ఇంకా నెక్స్ట్ ఏంటంటే జిల్లా విడిపోతే ఇప్పుడు ప్రజెంట్ 1103 గ్రామాలు ఉన్నాయి జిల్లా తూర్పుగోదావరి జిల్లా. ఇది 165 గ్రామాలు రంపతోడవరలో ఉందండి. 165 గ్రామాల్లో కూడా అరకు జిల్లాకి వెళ్ళిపోతున్నాయి. ఇక 900 గ్రామాలే ఉంటాయి. 900 గ్రామాలు 3 జిల్లాల కింద ఇటుపోతున్నాయి. అంటే 300 చిల్లర గ్రామాలు వస్తాయి. ఆ 300 చిల్లర గ్రామాల్లోనే 169 గ్రామాలు రాజాగారి స్వాధీనంలో ఉన్న గ్రామాలు అయ్యి, అందుచేత జిల్లా పేరు కూడా పిఆర్ డిస్ట్రిక్ట్గా ఉండడం ధర్మం అని చెప్పి మా పౌర విద్యా సంఘం తరఫున రాష్ట్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నాం. అంచేత మా కోరిక మన్నించి రాష్ట్ర ప్రభుత్వం మొట్టమొదటగా పిఆర్ యూనివర్సిటీ ఇవ్వడం ఉంది, అలా జిల్లా పేరు పెట్టాలని చెప్పి కూడా మనం చేస్తాం.